అందరికీ నమస్కారం. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మనకు చూసుకున్నట్లయితే తల్లికి వందనం పేరుతో పథకం అనేది ఉంది. అయితే దానికి ఎవరైతే స్కూల్ ఏజ్ పిల్లలైతే చదువుతున్నారో, ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలున్న ఇద్దరు పిల్లలకి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు అనేది ఇస్తారు. అర్హతలు ఏంటి మరియు ఏంటేంటి ఉండాలనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను. నెక్స్ట్ 7 అర్హతలు అనేవి కంపల్సరిగా ఈ యొక్క పత్రాలు అనేవి ఉండాలి. అయితే ప్రభుత్వ పాఠశాలల పిల్లలకి అనేది ఇస్తారనేది ప్రచారం అంటూ కూడా మనకి ముఖ్యంగా జరుగుతుంది. దానిపైన కూడా మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. తల్లికి వందనం పేరుతో మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే స్కూల్ ఏజ్ పిల్లలు చదువుతున్నారో, స్కూల్కి వెళ్ళే పిల్లలకి సంవత్సరానికి 15,000 రూపాయలు అనేది ఈ యొక్క తల్లికి అకౌంట్లోకి అనేది జమ చేస్తారు. అయితే ఇది మనకి భవిష్యత్తు గ్యారంటీ పేరుతో మహాశక్తి దీనిలో ఈ యొక్క సూపర్ సిక్స్లో మనకి ఇస్తున్నారు. అందులో మనకు చూసుకున్నట్లయితే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో మనకి ఈ యొక్క బాబు సూపర్ సిక్స్లో మనకు చెప్పడం జరిగింది. అయితే ఇంట్లో ఇద్దరు పిల్లలకు ఉన్న ఇద్దరు పిల్లలకి ఈ యొక్క పథకం అనేది వస్తుంది. దీని ద్వారా అమౌంట్ అనేది ఎవరైతే తల్లి యొక్క అకౌంట్లోకి అనేది ఇది జమ అవుతుంది. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రమేనా అంటే, ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే తమిళనాడు ప్రభుత్వం మనకు చూసుకున్నట్లయితే హై స్కూల్ పిల్లలకి నెలకు 1,000 రూపాయలు అనేది వేస్తూ ఉంది. హై స్కూల్ పిల్లలకి నెలకు 1,000 రూపాయలు అనేది ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు మాత్రమే ఆ యొక్క గవర్నమెంట్ అనేది వేస్తూ ఉంది. ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే కొన్ని ఉద్యోగ సంఘాలు అనేది ప్రభుత్వ పాఠశాలకి వర్తింపచేయాలని తల్లికి వందనం పేరుతో ఆ యొక్క పథకం అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా అలా చేయాలని మనకి కొన్ని ఉద్యోగ సంఘాలు అనేది ఆల్రెడీ అడుగుతున్నారు. పాఠశాలలో చదివే చిన్నారులకు మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం అనేది ఇవ్వాలని కోరుచున్నారు. అయితే మీరు కూడా మీ యొక్క కింది డిస్క్రిప్షన్లు కానీ ఈ కామెంట్ బాక్స్లో కానీ రాయండి, ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే వాళ్ళకి ఇవ్వాలా లేకపోతే ప్రైవేట్ పాఠశాలకు కూడా ఇవ్వాలా ఏంటనేది మీ యొక్క అభిప్రాయాన్ని కింది తెలియచేయండి. అయితే మనకి ఇందులో ఉండాల్సిన పత్రాలు అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు అనేది ఉండాలి. నెక్స్ట్ మనకి రేషన్ కార్డు అనేది వైట్ రేషన్ కార్డు అనేది తెల్ల రేషన్ కార్డు ఉండాలి. కుటుంబానికి సంబంధించిన ఐడి నెంబర్ ఒకటి. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే మొబైల్ నెంబర్ అనేది కంపల్సరిగా ఉండాలి. ఎందుకంటే దీనికి ఓటీపీ అనేది వస్తుంది. అప్లికేషన్ నింపేటప్పుడు ఓటీపీ అడుగుతారు కాబట్టి మొబైల్ అనేది ఉండాలి. దీనికి ఎటువంటి ఖాతా నుంచి అమౌంట్ అయితే పడినట్లయితే మీకు సమాచారం అనేది వస్తుంది. దీంతోపాటు బ్యాంక్ ఖాతా వివరాలు అంటే బ్యాంక్ పాస్బుక్ అనేది జెరక్స్ అనేది ఉండాలి. బ్యాంక్ పాస్బుక్ జెరక్స్ అనేది కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. యాక్టివ్లో ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. అమౌంట్ అనేది వేస్తూ తీస్తూ ఉంటే 6 మంత్స్కి ఒకసారైనా యూజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరిగా ఉండాలి. మనకి ఆదాయ ధృవపత్రం అంటారు. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు చేయించుకుని ఉంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 7 చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ సైజు ఫోటో అనేది ఉండాలి. ఇలా మనకి 7 పత్రాలు అనేవి ఉండాలి. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే ఇంతకుముందు అమ్మఒడికి సంబంధించిన దీనిలో 75% అనేది హాజరు అనేది అడిగారు. పిల్లల యొక్క స్కూల్ అటెండెన్స్ అనేది 75% అనేది అడిగారు. ఈ నిబంధన అనేది పెట్టే చూసే అవకాశం అనేది ఉంది. ఇలా మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క తల్లికి వందనం పేరుతో మనకి ఈ యొక్క పథకానికి సంబంధించిన పత్రాలు అనేవి 7 రకాలు అనేవి మీరు రెడీ చేసుకోండి. మన చక్రిక్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో తాజా సమాచారం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి పెట్టడం జరుగుతుంది. తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంటను క్లిక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ అనేవి అప్డేట్స్ అనేవి మీకు త్వరలో వస్తాయి. థ్యాంక్ యూ.